మున్సిపల్ వార్డు కౌన్సిలర్ పై మహిళా పోలీస్ భర్త దాడికి పాల్పడిన ఘటన ప్రకాశం జిల్లా చీరాలలో చోటు చేసుకుంది. పట్టణంలోని 33వ వార్డు కౌన్సిలర్ గుండాల సలోమిపై చీరాల టూ టౌన్ ఏఎస్ఐగా పనిచేస్తున్న జంగాల శివకుమారి భర్త జంగాల సురేష్ దాడికి పాల్పడ్డాడు. బాధిత కౌన్సిలర్ సలోమి మాట్లాడుతూ తమ పిల్లలు ఇంటి వద్ద క్రికెట్ ఆడుకుంటూ ఉండగా శివకుమారి భర్త జంగాల సురేష్ అక్కడికి వచ్చి తమ అబ్బాయిని తన్ని బ్యాట్ లాక్కొని తనను కూడా ఇష్టం వచ్చిన రీతిగా కొట్టాడని చెప్పారు. తనను కొడుతుంటే అడ్డు వచ్చిన తన కుటుంబ సభ్యులను కూడా కొట్టినట్లు చెప్పారు. గాయాల పాలైన తనను చీరాల ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స కోసం బంధువులు చేర్పించారు. తమపై దాడికి పాల్పడిన సురేష్ భార్య చీరాల టూ టౌన్ స్టేషన్లో ఏఎస్ఐగా ఉద్యోగం చేస్తున్నారన్నారు. తనపై దాడి చేసిందే కాకుండా కేసు పెడితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని బెదిరించాడన్నారు. బాధిత కౌన్సిలర్ గుండాల సలోమిని ఏఎంసీ చైర్మన్ మార్పు గ్రెగోరీ, కౌన్సిలర్లు పాపిశెట్టి సురేష్ నాయుడు, సల్లూరి సత్యానందం, యాతం మేరిబాబు, క్రాంతి శ్రీహరి, కర్నేటి రవి పరామర్శించారు. జంగా సురేష్ అనే వ్యక్తి 9:30కి వచ్చి మా హస్బెండ్ గురించి అడిగారు. అడిగితే ఆయన లేరన్నా, బయటకు వెళ్ళారని చెప్పాను. వెళ్ళేసి మళ్ళీ వెనక్కి తిరిగి సడన్గా బైక్ ఆపి బ్యాట్ తీసుకున్నాడు. అక్కడ అప్పుడు దాకా పిల్లలు ఆడుకొని అక్కడ పెట్టి తీసుకెళ్ళారు పిల్లలు. ఆ బ్యాట్ తీసుకొని అసలు ఏమనుకుంటున్నారు మీరని చెప్పని తల మీద అయిపోతుంటే నేను చెయ్యి అడ్డం పెట్టాను. చెయ్యికి తగిలింది, తల మీద కసి తీర కొట్టాడు. నడుము మీద, తొడికి మీద, సీట్ మీద మొత్తం బాధపడేది అసలు. అసలు ఏం లేదు, ఏమనుకుంటున్నారు, ఏం చేయాలనుకుంటున్నారు, అసలు ఎవరు చెప్పుకుంటారు, చెప్పుకోండి అని చెప్పి బాధపడేది సార్. అంతనే కరుపులు నీకమ్మ ఆంటీ వాళ్ళు అక్క వాళ్ళు వచ్చారు సార్. వెంటనే బండి నా గోపకు పెట్టి కొట్టి నా ఫోన్ లాక్కొని వెళ్ళిపోయారు సార్. తర్వాత వాళ్ళ భార్య వచ్చి కేసు పెట్టవద్దు, నేను కాన్స్ చేయండి, దాని తర్వాత నేను పెట్టాను, తర్వాత బాధపడాల్సి వచ్చింది, రాజకీయాలని చెప్పని బెదిరిస్తున్నారు సార్.